అనుకునే వర్గాల కన్నా కూడా, వాళ్ళందరికన్నా కూడా ఇంకా గొప్పగా చదువుకున్న ఓ విద్యా విప్లవం అంబేద్కర్ గారు. ఆయన బడిలో చదువుకుంటా ఉన్న రోజుల్లో ఆయన దళితుడు కాబట్టి తన తరగతి గదిలో మంచినీరు తాగాలంటే ఆ గదిలో ఉన్న ఆ కుండలో నుంచి గ్లాస్ ముంచుకొని నీరు తాగడానికి వీల్లేదట. ఆ బడిలో ప్యూను దళిత విద్యార్థికి నీటిని ఆయన తెచ్చుకున్న గ్లాసులో నుంచి పైనుంచి పోసేవాడట. ఒకసారి అంబేద్కర్ గారు ఆయన చెప్పిన మాటను ఒకసారి వింటే బడికి ఏ రోజైనా కూడా ప్యూన్ రాకపోతే ఆ రోజు నాకు తాగడానికి మంచినీళ్ళు కూడా లేనట్టే అని చెప్పి అనే మాటలు ఒక్కొక్కసారి బాధ కలిగిస్తాయి. ఒక్కొక్కసారి జరుగుతూ ఉన్న ఆ నిజాలను చూసినప్పుడు ఇంకా మనము ఎక్కడ ఉన్నాము అని చెప్పి అనిపించే మాటలు ఇవి. అలాంటి అంటరాని తనాన్ని తాను స్వయంగా అనుభవించి దాని మీద ఒక తిరుగుబాటును, ఓ విప్లవాన్ని, ఓ స్వాతంత్ర పోరాటాన్ని, వీటి అన్నిటినీ కూడా ఉమ్మడిగా చూస్తే, ఉమ్మడి చేస్తే ఆ పోరాటానికి రూపమే అంబేద్కర్ గారు. అటువంటి పరిస్థితులు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా, 77 సంవత్సరాల తర్వాత కూడా వేరు వేరు రూపాల్లో ఇవాళటికీ ఉన్నాయి. అంటరాని తనం రూపం మార్చుకుంది అంతే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, అంటరాని తనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు, దూరం పెట్టడం మాత్రమే అంటరాని తనం కాదు. అంటరాని తనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డబ్బులున్న పిల్లలకు, డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని, వారు ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని బరి తెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే. ఈరోజు కూడా ఈ అహంకారులు, ఈ పెత్తందారులు తమ పత్రికలో రాశారు. ఈరోజు పొద్దున్నే కూడా పత్రిక చదివా, అంబేద్కర్ గారు తెలుగు మీడియం మాత్రమే ఉండాలని అన్నాడట. నిజంగా ఈ పెత్తందారుల పిల్లలు, ఈ పెత్తందారుల మనవళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారట. నిజంగా ఇలా మాటలు చూస్తే నిజంగా ఒక నిజం చెప్పకూడదు, అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నారు అని చెప్పి చూస్తే నిజంగా గుండెకు బాధ అనిపిస్తుంది. వాస్తవం ఏమిటి అని అంటే, నిజమేమిటో అంటే, అంబేద్కర్ గారు చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలో. ఆయన పిల్లవాడిగా 4వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో, 4వ తరగతి ఆయన పాస్ అయినప్పుడు ఆయన బంధుమిత్రులంతా కూడా పండగ చేసుకున్నారట. కానీ ఈ పెత్తందారుల పత్రిక, ఆ ఈనాడు పత్రిక, కానీ ఆ పత్రిక ముసుగులో తాము పాటించే ఈ అంటరాని తనాన్ని, అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి నీచులు మన దళితులకు, మన బహుజనులకు వ్యతిరేకులు, చివరికి చరిత్ర కూడా ఇలాంటి వాళ్ళు వక్రీకరిస్తూ రాతలు రాస్తా ఉన్నారు అని అంటే ఏ స్థాయికి నిజంగా పాత్రికేయం పడిపోయింది అని చెప్పి
ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ పొలాలలో పనివారుగానే ఉండిపోవాలట. పేద కులాల వారు ఎప్పటికీ కూడా తమ ఇళ్లలో పనివారుగానే ఉండిపోవాలట, తమకు సేవకులుగా ఉండిపోవాలట, చిన్న చిన్న వృత్తులు చిన్న చిన్న వ్యాపారాలు మాత్రమే వాళ్ళు చేసుకోవాలట, తమ అవసరాలు తీర్చేవారిగా మాత్రమే వాళ్ళు మిగిలిపోవాలట. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదలు ఏ హాస్పిటల్లోకి వైద్యం చేయించుకుంటున్నారో ఆ గవర్నమెంట్ హాస్పిటళ్లలో, ఎక్కడైతే పేదలకు ఉచితంగా వైద్యం అందుతా ఉందో అటువంటి హాస్పిటళ్లన్నీ కూడా నీరుగార్చడం, పేదలు ఏ బస్సుల్లో అయితే ఎక్కుతున్నారో ఆ ఆర్టీసీని కూడా ప్రైవేట్కు అమ్మేయాలని అనుకోవడం, ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఏ పౌర సేవ కావాలన్నా కూడా, ఏ పథకం పేదవాడికి కావాలన్నా కూడా ఆ పేదలు లంచాలు ఇచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేలా వారి సహనాన్ని పరీక్షించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. అవ్వ తాతలకు పెన్షన్ కావాలన్నా, రైతన్నలకు ఎరువులు కావాలన్నా పొద్దున్నే లేచి పొడువాటి లైన్లలో ఆ క్యూలల్లో నిలబడి చివరికి ఆ క్యూలల్లోనే మనుషులు చనిపోతున్నా కూడా పాలకుల గుండె కరక్కపోవడం కూడా, ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఈ అంటరానితనంలో పేదల మీద పెత్తందారి భావజాలంలో ఇవన్నీ కూడా బాగాలి. ఎస్సీల అసైన్డ్ భూములు, ఎస్సీల అసైన్డ్ భూముల్ని కూడా కాజేసి తాము గజాల లెక్కన అమ్మాల అమ్ముకోవాలనుకున్న రియల్ ఎస్టేట్ రాజధానిలో పేద సామాజిక వర్గాలకు చోటు లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకోవాలన్న కుతంత్రాలు చేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. రూపం మార్చుకున్న ఈ అంటరానితనం అంటే